లక్షలాది మంది పోటీ పడతారు గ్రూప్ వన్కి, చాలా కష్టపడతారు. ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూస్కి వచ్చే గల అభ్యర్థులు మీరందరూ అహర్నిశలు చాలా కష్టపడి చదువుతారు. గ్రూప్ వన్కి మనం ఒక్కసారి చూస్తే, గ్రూప్ వన్ పరీక్షల కోసం మీరున్న ఉద్యోగాలు ప్రైవేట్ కానీ ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి మీరు చాలా కష్టపడి చదువుతారు, ఒకే లక్ష్యంగా పనిచేస్తారు. ఎస్, నేను గ్రూప్ వన్ లో క్వాలిఫై అయ్యాను అవ్వాలి అనే లక్ష్యంతో మీరందరూ పనిచేస్తారు. మనం ఒక్కసారి చూస్తే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ప్రభుత్వం ఏపీపీఎస్సీ గైడ్ లైన్స్ ఇస్తుంది, అవి పాటించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం పైన కూడా ఉంటుంది, ఏ ప్రభుత్వం వాళ్ళపైన ఉంటుంది. అలాంటిది ఈరోజు వైసీపీ వచ్చిన తర్వాత సొంత గైడ్ లైన్స్ ప్రకటిస్తాం మనందరం చూస్తున్నాం. 2018లో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు నోటిఫికేషన్ జారీ చేస్తే 2020 డిసెంబర్ నాడు మెయిన్స్ జరిగినాయి. 2021 నాడు ఫలితాలు ప్రకటించారు. 9678 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లో స్పోర్ట్స్ కోటాలో కలిపి 340 మంది ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తాం జరిగింది. ఈ పరీక్షల ద్వారా మీరందరూ సబ్ కలెక్టర్లుగా, ఆర్డీఓలుగా, అదేవిధంగా ఇంకా ఇంపార్టెంట్ పోస్ట్ లో మీరందరూ వెళ్తారు. సో రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. ఇదేదో 9678 మందికి సంబంధించిన సమస్య కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంబంధించిన అంశం ఇది. కానీ ఈరోజు నిజంగానే చాలా బాధేస్తుంది, ఇలాంటి కీలకమైన ప్రభుత్వ పోస్టుల్ని ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి అమ్మేస్తాం చూస్తున్నాం ఈరోజు మనం.